దళిత బంధు పథకం గురించి కేసీఆర్ మాట్లాడిన మాట ఏది అవును మేము ఏమన్నా మఠం నడుపుతున్నామా సత్రం నడుపుతున్నామా రాజకీయం నడుపుతున్నాం అవును భాజాప్తా దానికోసం ఇస్తున్నాం ఏంటి అనేది అందులో ఇప్పుడు మనకి దాన్ని ఏమంటారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో నైతిక విలువలు కాపాడటానికి అద్భుతమైనటువంటి జర్నలిస్టిక్ విలువలు కాపాడటానికి పుట్టుకొచ్చినటువంటి దాన్ని ఏమంటారు సామాజిక పరిశోధకులు లేదా సామాజిక పరివర్తకులు ఎవరైతే ఉన్నారో ఆయా పత్రికల వాళ్ళు దీని గురించి రాసినటువంటి వార్త చూస్తే వాళ్ళల్లో ఉన్నటువంటి ధైర్యము దమ్ములు దుమ్ములు అన్నీ అర్థమైపోతాయి ఎంత దమ్ముతో ధైర్యంతో రాస్తూ ఉన్నారు వీళ్ళు ఎంత అద్భుతమైనటువంటి వార్త రాస్తూ ఉంటారనేటువంటిది ఇదే మొక్క గనక జగన్మోహన్ రెడ్డి మాట్లాడుంటే ఈ పాటికి ఎంత అహంభావంతో మాట్లాడుతున్నాడు ఈయనకి బుద్ధి చెప్పరా ప్రజలు లాంటిది హితబోధలు కూడా చేసేవాడు ఇదిగో ఇది ఈనాడు వారు రాసింది మావి ఎన్నికల పథకాలు కావు ఆయన అన్నది ఆ ముక్క బాధ్యాప్త ఎన్నికల కోసం చేస్తామంటే మావి ఎన్నికల పథకాలు కావు ఇది వీళ్ళ హెడ్డింగ్ రెండవది అవును అందుకే దళిత బంధు ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసినటువంటిది దాంతోపాటుగా అవును ఉప ఎన్నిక ఉన్నందుకే ఇవి హెడ్డింగ్ అంటే వీళ్ళు రాయగలిగినటువంటి స్థాయి ఏంటి అంటే భయం లేదు ఎక్కడ భయం లేదు ఆంధ్రాలో భయం లేదు కానీ ఇక్కడే నియంతృత్వం అని చెప్తారు ఎక్కడ భయపడి వణికి చస్తుంటారు తెలంగాణలో కానీ అక్కడ ధైర్యంగా ఉన్నామని చెప్తుంటారు రాసే వార్త చూస్తే అర్థమవుతుంది ఓపెన్గా ఇదే మొక్క జగన్ నోటి వంట వచ్చుంటే ఎన్ని రకాలైనటువంటి ఎడిటోరియల్ కాలమ్స్ ఉండేవి దాని మీద పోల్ కూడా దాని మీద సుదీర్ఘ కథనాలు వస్తూ ఉండేవి అంటే ఇక్కడ రాయద్దు అంటలేదు లేదా ఇలా రాయకూడదు దానికి ఇంకా దమ్ములు దుమ్ములు అని చెప్పుకోవాల్సిన నెసిటీ లేదు కదా నెంబర్ వన్ రెండవది రాసే ధైర్యం అంటే ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉందనుకున్నప్పుడు అక్కడ రాయాలి కదా అంటే ఎన్నికల కోసం ఖచ్చితంగా పథకాలు పెట్టాలి అదేంది జనం సొమ్ములనా అడ్డకోలుగా ఇచ్చేదా అది కూడా ఒకళ్ళకి ఇవ్వాలనా అందరికి ఇవ్వరా ఒక నియోజకవర్గానికి ఇస్తారా ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎంతమందికి ఇచ్చారు ఎన్నాళ్ళైంది ఆ మాట చెప్పి అదే సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీలో కడతామని కాసేపు లేకపోతే కనుక అవుట్స్కట్స్లో కడతామని కాసేపు ఎన్ని రకాల మాటలు చెప్పారు ఏమన్నా పూర్తయినాయా లేదు మూడో ఎకరాల స్థలం అదే ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో అని చెప్పారు కదా అందరికి ఇవ్వడం సాధ్యం అనేది ఇంటికో ఉద్యోగం చెప్పినటువంటి ఆయన మళ్ళీ నేను అన్నానా అది సాధ్యమవుతుందా అన్నారా లేదా అవన్నీ రాయగలుగుతున్నారా మళ్ళీ అక్కడ చాలా ప్రశాంతంగా జనము చాలా సిస్టమేటిక్గా నడిచిపోతుంది ఇక్కడ వచ్చేటప్పటికి వణికిపోతున్నారు జనం ఈ వార్తలు రాసేటువంటి వాళ్ళు ఎలాంటి అంటే మనసు నిండా విషం నింపుకుని రాసేటువంటి వాళ్ళకి కనీసం ధైర్యం ఉందో లేదో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటారా మేబీ చేసుకుంటూ కూడా ఇలా రాయడమే గొప్ప అనుకుంటుండొచ్చు